చోడు మండల కేంద్రంలో స్థానిక మార్కెట్ యార్డ్లో గుల రైతు వేదికలో ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఇచ్చోడ నేరకొండ సిరికొండ గుడహత్తూరు మండలాల పరిధిలోని జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులకు గంజాయిపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం గంజాయి సాగు చేస్తున్నా ఒక చోటు నుంచి మరొక చోటుకి తరలించినా పెద్ద నేరమని, ఒకవేళ పంట చేనులో గంజాయి పండిస్తే రైతు బంధు రద్దవుతుందని, మాకు పట్టా లేదు, మాది పొడు భూమి, రైతు బంధు మా కనవసరమని, పోలీసులు ఎంత అవగాహన కల్పించినా మేము సాగు చేస్తామని భావిస్తే పండించే రైతు వ్యాపారం చేస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేసి సంవత్సరం వరకు బెయిల్ దొరకకుండా శిక్ష పడుతుందని, కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామ సర్పంచులు తమ తమ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ప్రజలకు తెలియజేసి ప్రతి ఒక్కరి కర్తవ్యంలా భావించాలని, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు సర్పంచులకు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. ఈరోజు ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సమాజంలో డ్రగ్ కల్చర్ పెరిగిపోతుంది. ఏ కాలేజీలో చూసినా కూడా 22-30% పిల్లలు గంజాయి తాగుతున్నట్టు ఆ సర్వేలో తేలింది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ కరోనా రావడం వల్ల కొంతమంది ఊళ్ళోకి వచ్చి ఊళ్ళో నుంచి కూడా గంజాయి చేస్తున్నాయి. హైదరాబాద్ ఎక్కువగా ఇది తాగుతున్నట్టుగా పట్టుకున్న తర్వాత తెలిసింది. ఏదేదో వాళ్ళు చెప్తే కాదు, కొంతమంది పట్టుకొని ఇంటరాక్ట్ చేసిన తర్వాత తెలిసింది. మీ అందరూ తెలుసు, మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఎటువంటి సోషల్ ఎబిక్స్ ఉంటుందని అంటే సామాజిక రుగ్మతలు, అంటే పేకాట కానీ, కుటుంబ కానీ, తర్వాత ప్రాస్టిట్యూషన్ కానీ, ఇవన్నీ ఉండొద్దనే. ఈవెన్ గుట్కా కూడా మన పక్కన మహారాష్ట్రలో గుట్కా బ్యాన్ లేదు. ఎందుకంటే ఎంతమందికి కింద ఎంత క్యాన్సర్ వచ్చినా వాడి బొక్కలు పడ్డా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. కానీ మన దగ్గర గవర్నమెంట్ ఆలోచించి అది తినడం వల్ల చాలామంది ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. మనకు దాని మీద 18% ట్యాక్స్ వస్తుంది, జిఎస్టీ. ఒక 100 కోట్లు 200 కోట్లు రావచ్చు, అయినా కూడా అది వదులుకొని గవర్నమెంట్ గుట్కా బ్యాన్ చేసింది. కానీ ఇటీవల ఈ డ్రగ్ కల్చర్ బాగా ఉంది కాబట్టి గంజాయి మీద ఎప్పటి నుంచో బ్యాన్ ఉంది, దాని మీద ఎన్టీపీఎస్ యాక్ట్ ఉంది, అయినా కూడా కంట్రోల్ కావట్లేదు. యూత్ మొత్తం దీనిలో క్యాస్ట్ సిల్డర్స్ ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళ ద్వారా ఎందుకంటే చాలా బ్యాడ్ సింటమ్స్ పోతలే కాబట్టి సమస్యలు మీరు పబ్లిక్ ఇన్వాల్వ్ చేయండి, కంట్రోల్ కాదు అని మాకు క్లియర్ చేసేసి దీంట్లో ఇంకా కొద్ది ముందుకు ఏం చెప్పారంటే లాస్ట్ ఇయర్ ఏదైతే గంజాయి డిస్ట్రాయ్ చేశారు ఆయన రికార్డ్స్ ఉంటుంది. వాళ్ళందరి పేర్లు సర్వే నెంబర్ పంపుకుంటారు, వాళ్ళకి సంవత్సరం 80% లైక్ పొందారు. తర్వాత ఇప్పటి నుంచి ఎక్కడ పడుతున్నా కూడా పట్టుకుంటే వాళ్ళకి ప్రెస్ ముందు చెప్పారు 80% రైట్ మాకు ఎవరైతే గంజాయి పండిస్తారో మాకు కాదు. ఎవరైతే కోడి వ్యవసాయం చేసుకుంటా కొంతమంది మాకు పట్టాలు లేదు, మాకైనా గంజాయి పండిస్తాం, మాకు ఎక్కడ రైట్ మందు రానుకుంటారు వాళ్ళు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఆ ఊళ్ళో పోలేదు గంజాయి పండిస్తారు. తర్వాత ఒక ఊరిలో 5 నుంచి ఎక్కువ 10 కేసులు అయినాయి అనుకోండి, ఆ ఊరు మొత్తానికి కూడా రైట్ మందు పండిస్తాం పనిచేస్తాం. ఏమి చెప్పారు మా రైట్ మందు గోధుమ పోయింది, మేము కేసులు పోతాము, మాకు అవసరం లేదు అనుకుంటే మేము ఎక్కడైనా యాక్షన్ తీసుకుంటాం. ఎన్టీపీఎస్ యాక్ట్ అంటే మీకు తెలియదు. మైనస్ హైదరాబాద్ అంటే మనం ఒక రూపాయి ఉండదు. హైదరాబాద్ సిటీ కాపాడుకోవాలి, మీరు ఇంటర్నేషనల్ సిటీగా చేయాలి. ఇది 40-40 లక్షలు 50 లక్షలు ఉన్నారు, రేపు 2 కోట్ల రైతులు, రేపు ఎకరానికి 20,000 కూడా ఇస్తారు గవర్నమెంట్. హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ కావాలంటే దాంట్లో ఉన్న ఆ సిటీని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకోవాలి. తీసుకోవాలంటే అక్కడ డ్రగ్ కల్చర్ ఉండకూడదు, లాండర్ బాగుండాలి. ఒక పీస్ఫుల్ సిటీ అనే పేరు వస్తే ఇండియాలో ప్రతి కంపెనీ కూడా హైదరాబాద్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా చూశారు ఐటీ కంపెనీ ఆదిలాబాద్ కూడా వచ్చి పెట్టున్నారు, అంటే ఒకటి ఊహించాము ఆదిలాబాద్లో ఒక ఐటీ కంపెనీ వచ్చి ఇక్కడ ఉన్న డిగ్రీ మెయిల్ ఎవరు దొరకదు. ఎవరికైతే 2 కేసులు లేకుండా పీడియాకి పెట్టాము, తర్వాత దాని మీద స్పెషల్ యాక్ట్ కూడా తయారైంది, 1 ఇయర్ కాదు మెయిల్ వరకు. ఎన్నిటి మీరు సిద్ధం సార్, మా ఊళ్ళో ఒక 10 మంది జైలు పోయినా మా బాధలేదని మీరు అనుకుంటే మేము చేసేది ఏంటి? మీకు బాధ్యత ఉన్నది గవర్నమెంట్ ఎక్స్టెన్స్ సర్పంచ్ ఇన్వాల్వ్ చేస్తాం, ప్రతి ఊర్లో మా ఎక్స్టెన్స్ మీటింగ్ పెట్టారు. మీరు పోయి డైరెక్ట్గా పోయి ఆపాల్సిన అవసరం లేదు, అవగాహన కల్పేయండి, ఊళ్ళో తీర్మానం చేయండి. అందరు పెప్పర్స్ కూర్చొని మా ఊళ్ళో కంజాయి పండించి మనూరు కంజాయి పండిస్తే కేసులు అయింది, రైతు బంధు మద్దతు అయింది, అంత బ్యాడ్ డే వస్తుంది.
అని మీకు చేయాల్సిన బాధ్యత ఉంది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్.